సంగారెడ్డి జిల్లా నాకలగిద్ద మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు పట్లల సంజీవరెడ్డి అర్హులైన పేద దళితులకే దళిత బంధు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తలపెట్టిన దళిత బంధును మేము సమర్థిస్తున్నామని చెప్పారు. కానీ అర్హులైన పేద దళితులకే దళిత బంధు ఇవ్వాలన్నారు. దళిత బంధు ఎంపిక విషయంలో రాజకీయ జోక్యం ఉండకూడదని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో విధి విధానాలు పరిశీలించి గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు గుండెరావు పటేల్, సర్పంచ్ విఠలరావు, అనిల్ పటేల్, పిఎస్ఎస్ చైర్మన్ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ప్రకటించినట్టు ఏదైతే దళిత బంధు స్కీమ్ ఉందో, దళిత బంధు స్కీమ్లో అర్హులను గుర్తించి వారికి 10 లక్షల రూపాయలు, వారి ఆర్థిక అభివృద్ధి గురించి 10 లక్షల రూపాయలు మంజూరు, ఒక కుటుంబానికి మంజూరు చేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఇక్కడ చూసిన గ్రామాలలో మా ఊరికి 3 వచ్చినాయి, మా ఊరికి 4 వచ్చినాయని చెప్తా ఉన్నారు. కాకపోతే ఆ కన్సర్న్ ఆఫీసర్స్కి ఎండిఓ గారిని వారికి అడిగితే మాకు ఇప్పటివరకు ఎలాంటి కూడా ఇవి గైడ్ లైన్స్ రాలేదు, ఎలాంటి అప్లికేషన్ రాలేదని చెప్పేసి. మరి మేము అడిగినాం ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, సమాచార హక్కు చట్ట ప్రకారం ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి మీకు దళిత బంధు గురించి, ఇప్పటివరకు ఎన్ని శాంక్షన్ చేసినారు, శాంక్షన్ చేస్తే విధి విధానాలు ఏమున్నాయి, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది అని చెప్పేసి వారిని అడగడం జరిగింది. అడిగితే ఇప్పటివరకు కూడా ఒక అప్లికేషన్ కూడా రాలేదు మాకు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దాని గురించి సమాచార హక్కు చట్ట ప్రకారం మొత్తం సమాచారం ఇవ్వండి, ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎంతమంది బెనిఫిషియర్ని మీరు సెలెక్ట్ చేసినారు, తర్వాత దానికి విధి విధానాలు గైడ్ లైన్స్ ఏమున్నాయి, అర్హత గురించి గైడ్ లైన్స్ ఏమున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన జీవోలు కూడా ఇవాళ మాకు ఏమున్నాయని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది. దీని గురించి ఆన్లైన్లో చూస్తే కూడా జీవోలు ఏం దొరకట్లేదు దళిత బంధు గురించి. మొన్ననే ముఖ్యంగా శాసనసభ్యులు ఏదైతే ఉన్నదో వాళ్ళు రికమెండ్ చేసిన క్యాండిడేట్లకే ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి, వాళ్ళు శాసనసభ్యులు రికమెండ్ చేసిన క్యాండిడేట్లకే ఇస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తే హైకోర్టుకు పోవడం జరిగింది. హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే శాసనసభ్యులు చేసిన రికమెండేషన్ వాళ్ళకి కాకుండా అధికారులు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఈ స్కీమ్ని, శాసనసభ్యులకి ఎలాంటి సంబంధం లేదు, అది కూడా పూరే స్టమాంగ్ ద పూర్ సెలెక్ట్ చేసి గ్రామ సభలు పెట్టి బెనిఫిషియరీని సెలెక్ట్ చేయాలని చెప్పేసి, ఇంతకుముందు ఏదైతే గతంలో ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ స్కీమ్ల గురించి గ్రామ సభలు పెట్టి సెలెక్ట్ చేస్తూ ఉన్నారో, ఇప్పుడు కూడా అదే విధంగా బెనిఫిషియరీని పూరే స్టమాంగ్ ద పూర్ అతి బీదవులను చూసి వ్యవసాయ కూలీలకు అనుకోండి, ఎవరికైనా భూమి లేని వాళ్ళకు, నిరుపేదలకు, ఇండ్లు లేని వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇక్కడ వాళ్ళు చెప్పుకునే దాని ప్రకారం టీఆర్ఎస్ నాయకులు ఏం చెప్పుకుంటా ఉన్నారంటే, గతంలో 2 సంవత్సరాల క్రితమే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మళ్ళీ దళిత బంధులో కూడా లబ్ధి పొందుతున్నారని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము ఒకసారి ఏదన్నా ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ లబ్ధి పొందిన లబ్ధిదారులకు 5 సంవత్సరాల వరకు మళ్ళా ఎలాంటి స్కీమ్ కూడా వర్తించదని చెప్పేసి గైడ్ లైన్ చెప్తా ఉన్నాయి. మరి ఇప్పుడు చూస్తే ఇచ్చిన వాళ్ళకి మళ్ళా టీఆర్ఎస్కు పనిచేసే వాళ్ళకి, టీఆర్ఎస్ కార్యకర్తలకే, ఎవరైతే ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మళ్ళా దొడ్డిదారిన శాసనసభ్యులు, టీఆర్ఎస్ నాయకులు సూచించిన వారికి ఈ దళిత బంధు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి తెలవడం ద్వారా మేము సమాచార హక్కు చట్టం కింద ఇవన్నీ కోరడం జరిగింది. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాం మేము. మేము కోరేది ఏంటంటే గ్రామ సభలు పెట్టి అతి పేద కుటుంబం నుంచి ఎవరైతే వచ్చినరో, ఇల్లు లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు, తర్వాత ఎలాంటి ఆధారం లేని వాళ్ళకు, జీవనోపాధి ఆధారం లేని వాళ్ళకు, అట్లాంటి వాళ్ళకు ఈ దళిత బంధు ఇస్తే ఆర్థిక అసమానత తొలగి అందరూ సమానత్వం సాధిస్తారు, అందరూ కూడా అభివృద్ధి సాధిస్తారనే ఉద్దేశంతో స్కీమ్ పెట్టడం జరిగింది. కాకపోతే అట్లా కాకుండా ఇచ్చినోనికే మళ్ళీ 3-3 సార్లు ఈ స్కీములు, అన్ని స్కీములు వాళ్ళకే లబ్ధి చేకూరే విధంగా మా పార్టీ ఓడున్నాడు, మా టీఆర్ఎస్ పార్టీ ఓడున్నాడు అని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ, ఇంకా కొన్ని చోట్ల అయితే శంకరంపేట మండలం గురించి అక్కడ పోతే ఏమి చెప్తా ఉన్నారు, మేము చేసి ఇస్తాం మీకు, శాంక్షన్ చేపిస్తాం, చేపిస్తే 30% మాకు, 70% మీకు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అంతేందుకు మొన్ననే మీరు చూసిన నల్గొండ జిల్లాలో అక్కడ పేపర్లో, న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సర్పంచ్ నా కమిషన్ ఏది అని చెప్పేసి, దళిత బంధు స్కీమ్ శాంక్షన్ అయిన తర్వాత నా కమిషన్ ఇయ్యావా అని చెప్పేసి వారికి, వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి చెప్పుతో కూడా కొట్టడం జరిగింది సర్పంచ్. దాని మీద దళిత సంఘాలు కూడా ఎన్నో దాని మీద స్పందించడం జరిగింది. కాబట్టి మేము కోరేది ఒకటి, ఈ ప్రభుత్వాన్ని మేము, మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే, ఈ స్కీమ్ ఏదైతే ఆర్థిక అసమానత్వ రూపం ఆపడానికి పూరెస్ట్ అమాంగ్ ద పూర్, పూర్తిగా అతి బీద వాళ్ళకు ఈ స్కీమ్ వర్తించాలి, తర్వాత గైడ్ లైన్స్ నియమ నిబంధనలు పాటించాలి, కేవలం అధికార పార్టీ వాళ్ళకే అవకాశం, మన
ఈ లాభం చేకూరే విధంగా కాకుండా బీద కుటుంబాలకు లాభం చేకూరే విధంగా చూడాలని చెప్పేసి అధికారులను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం బెనిఫిషరీస్ ను కూడా విలేజ్ లో పోయి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్ కాల్ ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని అప్లికేషన్స్ కాల్ చేసి గ్రామ సభలు పెట్టి వచ్చిన అప్లికేషన్ నుంచి నిజంగా ఎవరు అర్హులున్నారో గుర్తించి వారికి అన్ని ప్రభుత్వ స్కీములు లబ్ధి చేకూరే విధంగా చూడాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మరి అధికారులను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు SKS ఫ్లై టీవీ